ఎగిరెగిరి దంచినా అదే కూలీ ఎగరకుండా దంచినా అదే కూలీ అన్నట్టు మనం ఎంత కష్టపడినా జానిడి పొట్ట కోసమేనండి కానీ మన జానిడి పొట్టక అంత బారెడి చేసి అసలు ప్రశాంతత లేకుండానే చేసేసుకుంటున్నామండి బాబు ఏ కాదంటారా మనలో మన మాట కుటుంబంలో అందరం కలిపి కూకుని భోజనం చేసి ఎన్ని రోజులైందండి మన పిల్లలతో చిన్న పిల్లల్లా కలిసిపోయి మనస్ఫూర్తిగా ఆడుకునే అన్నాళ్ళైంది ప్రశాంతంగా అన్నంలో గెంజేసుకుని ఆవకాయ ముక్క నంచుకుని తిని ఎన్ని యోగాలైంది కదా ఇప్పుడు చెప్పండి మనం కాలంతో పరిగెడుతున్నావా పారిపోతున్నావా అని యాండి మన చిన్నప్పుడు మీకు గుర్తుందా కాలం మనతో నడిచేదండి బళ్ళోకి వెళ్ళేటప్పుడు మైకా సంచి భుజాన దాలించుకుని మన ఫ్రెండ్స్ తో ఎడ్లబడి వెనకాల ఏలబడుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే రోజులు గుర్తున్నాయా కాలమోషంలో రోజులు ఎందుకు గుర్తుండో ఓ పాలి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దామండి రండి మరి ఏడు పెంకులాట ఆడతా వరుసగా ఏడు పెంకులు పెట్టి బంతి అట్టుకుని కొడతా ఆతలోడు ఈపి విమానం మోద ఎక్కాల్సిందే ఎంత దెబ్బ తగిలినా పగలో ప్రతీకారాలు లేకుండా పక్కపక్క నవ్వుకుంటా ఆడుకునేవాళ్ళమండి ఆ రోజులు మళ్ళీ వస్తాయంటారా బళ్ళోకి వెళ్ళినప్పుడు పాసబెల్లకి ఏమన్నా తినాలనిపిస్తే ఇంటి దగ్గర నుంచి జంతుకులు మురుకులు జేబులో వేసుకుని మన పక్కోడికి కాకెంగిలతో చిన్న మొక్కెట్టి తిన్న రోజులు గుర్తున్నాయా అద్భుతం అండి గొలికెలాట్లు ఆడేటప్పుడు మనం కోలిసే కొలతలు జానా బెస్తాలు ఇంకా గుర్తున్నాయి ఇలా కోలిసి గొలికాయని కొడుతుంటే సీట్లు పోవాల్సిందే మరి గురి అలాంటిది మరి తీసిపాడేసిన సైకిల్ టైర్ దొరికితే బెంజ్ కారు దొరికినంత ఆనందం అప్పుడు చిన్న కర్రపొల మొక్కతో ఆ టైర్ని దొల్లించి పరిగెడుతూ ఉంటే ఆవేశం రాని రోజులండి అక్కడ దూరం ఎంత అన్నది ముఖ్యం కాదు టైర్ ఎలా దొల్లించామా లేదా అన్నది ముఖ్యం ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు బొంగరాలాటలతో ఈదులు అన్నీ సందడిగా మారిపోయి అనుకోండి అందులోనూ కలకత్తా బొంగరానికి ఒక ప్రత్యేకత ఉండేదండి అది సీట్లలో కూడా తిప్పేసుకునే వాళ్ళం గుర్తొచ్చిందా మరి అది సాంగతి ఇకపోతే నాలుగు చింత పిక్కలను బాగా అరగదీసి గొచ్చి కనపడితే చాలు అష్టశమ్మాలు గీసేసి తెగాడేసేవాళ్ళం అంటే నమ్మండి ఆ గడిలో మహత్యం ఏటో కానీ ఓ పోటీతత్వంతో నప్పులన్నీ మెదుపుకుంటా ఉండేవాళ్ళం అనుకోండి అప్పుడు మన గాజు ముక్కలే మన ఆత్తి ఇంకా మన ఈదిలో గంట మోగిందంటే బొంబాయి మిఠాయిడు వచ్చాడని అర్థం అక్కడితో ఆగేవాళ్ళమా ఏటి వెంటనే వెళ్ళిపోయి వాసీలు ఉంగరాలు గులాబీ పూలు బొంబాయి మిఠాయితో చేయించుకుని చేతికి పెడతా ఉంటే నిజంగా బంగారంతో చేసిన వాటిలాగా చూసుకుంటా మురిసిపోతా తినేసేవాళ్ళం అంటే నమ్మండి ఇక గూటి బిళ్ళగాడికి వస్తే ఆట ఆడటం మొదలెట్టమంటే కోటలోకి బిళ్ళ పది లాలాలు అవతల పడాల్సిందే అందులో ఏమాత్రం తగ్గేవాళ్ళం కాదండి బాబు లాలా అర్థ అంటూ కొలతలు కొలుచుకుంటా కొలిసిందంతా మన ఆస్తే అని మురిసిపోయిన రోజులు మంచి చిత్రంగా ఉంటాయండి మరి మన చిన్నప్పుడు పావలా పట్టుకుంటే చాలు నిమ్మతోనలో పొల్లైసు ఐస్ ఫ్రూట్స్ పల్లీలు పల్లీ అచ్చులు ఇలా అన్నీ మన సొంతం మళ్ళీ మళ్ళీ కావాలన్నా అలాంటి రోజులు వస్తాయా ఏటి చెప్పండి క్యాండోయ్ మీకు గుర్తుందా ఐదు పైసలకి ఐదు కొట్టాలు పది పైసలకి పది కొట్టాలు ఏళ్ళకి పెట్టుకుని కరకరలాడతా తింటా ఉంటే నా సామిరంగా ఆటి రుచి ఎటుకి రాదండి గొట్టాలా మజాకనా మరి ఆ రోజుల్లో సైకిల్ నేర్చుకోవడం అంటే పెద్ద పనేనండి అదేంటో దెబ్బ తగిలితే కానీ నీకు సైకిల్ రాదురోయ్ అనేవారు అలాగే దెబ్బ తగిలిది సైకిల్ వచ్చేది ఎక్కడున్నా గోడకి సైకిల్ జారేస్తే చాలు జుమ్మున వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం సాయంత్రం సమయంలో సందమా ఎన్నెల్లో దెబ్బకి రెండు దాచపళ్ళు ఆడుతూ ఉంటే ఆ చల్లటి ఎన్నెల్లో మంచం మీద పడుకున్న తాతయ్య చిన్నాన్న పెదనాన్న వీళ్ళందరూ కూడా చూసి తెగ మురిసిపోయేవారండి అది అసలైన ఆనందం అంటేనే అందుకే మానసిక ప్రశాంతతకు దగ్గరగా ద్వేషాలకు దూరంగానే ఉండేవాళ్ళం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇగో వీటిని చూస్తున్నారా వీటి పేరు మర్చిపోయాను కానీ గిరగిరగిరగిరగిరగిరగిర తిప్పిలు ఆగుతూ ఉంటే సుర్రు 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 అని విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాగా తెగ తిరిగేసేదండి అలా తిప్పి 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 లాస్ట్కి నోట్లో పెట్టుకుని చప్పలంతా ఇంటికి వచ్చేసేవాళ్ళం ఆ బిళ్ళ పేరు పిప్పరమెంట్ బిళ్ళ అనుకుంటాను ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు కానండి అప్పుడు కాకులు వాలి చెట్ల కింద ఉన్న పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయండి
ఆ చదువులు మనకి ఇలువులు నేర్పించాయి మరి. ఇప్పుడు చదువులు మార్కులు రావాలని నేర్పిస్తున్నాయి. ఆ రోజులే రండి. అప్పటి రోజుల్లో ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైసలు, ఇరవై పైసలు ఇవి ఉంటే చాలు, మనం లచ్చాధికారి అయిపోయినట్టు ఫీలైపోయి తెగ ఆనందించేసేవాళ్ళం. ఎందుకంటే మన చేతి నిండా అన్ని బిళ్ళలో అచ్చులు బిస్కెట్లు వచ్చి మరి. అప్పుడు అయ్యే గొప్ప, ఎప్పుడన్నా పాట పాడాలనుకుంటే మనం టేప్ రికార్డ్ రాన్ చేసి అందులో క్యాసెట్ పెట్టి పాటలు వినేవాళ్ళం కదా. నచ్చిన పాట కోసం అయితే క్యాసెట్లో పెన్సిల్ కానీ పెన్న కానీ పెట్టి గిరగిరగిరగిరగిరగిర తెగ తిప్పేసి తోడేసేవాళ్ళం. ఇలా మీలో ఎంతమంది చేసారో ఆలోచించండి మరి. హాయ్, ఇక మన బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్కి రెండు తలుపులుండి తెరిచిన తర్వాత కానీ టీవీ కనిపించేది కాదు. అప్పుడు టీవీలను అంత జాగ్రత్తగా ట్యూన్ చేసుకుంటా బొమ్మ రాకపోతే మేడ మీదకి ఎక్కేసి యాంటీనాలు అటు ఇటు ఇటు అటు పెద్ద సైంటిస్ట్ లాగా తిప్పేస్తా. దూరదర్శన్లో వచ్చే రామాయణం, మహాభారతానికి వారానికి ఒకసారి వచ్చే సినిమా కోసం ఎంతలాగ ఎదురు చూసేవాడు అండి. ఆ ఎదురు చూడటంలోనే ఒక గొప్ప ఆనందం ఉండేదండి. యాసవకాలం వచ్చిందంటే షేలోకి వెళ్ళి ముంజికాయలు కడుపు నిండా తినేసి బ్రేవ్ మంది దేయించి ఆటితో బండి చేసుకుని దాన్ని ఈదుల్లో దొర్లించుకుంటా నిజంగా కారులో వచ్చినంత ఫీలింగ్. ఈదులన్నీ తెగ తిరిగేసేవాళ్ళం అంటే నమ్మండి, మీరు చేయించుకున్నారా ముంజికాయలు బండి? అలా దొల్లించేటప్పుడు పక్కోడికి ఒకసారి ఇమ్మన్నా ఆత్రేపోతున్నట్టు ఫీల్ అయిపోయి ముంజికాయ బండి ఇవ్వడానికి అసలే ఇష్టపడేవాళ్ళం కాదు కదా. ఇక మన అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాలన్నా, నానమ్మగారింటికి వెళ్ళాలన్నా రైలు బండి మీద వెళ్ళడం అంటే అబ్బో ఎంత ఇష్టమో. ఎందుకంటే అది గుప్పు 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 మరి పొగొదలతో పరిగెడతా ఉంటే ఆడితో పాటు చెట్లు అన్నీ వెనక్కి వెళ్తా ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత ఆనందంగా ఉండేదో. ఇక మనం ఎప్పుడన్నా పాటలు పాడాలనిపిస్తే ఓ రూపాయి పట్టుకుని వెళ్ళి పాటల పుస్తకం లుటుక్కుని కొనుక్కుని తెచ్చేసుకునేవాళ్ళం. నిజంగా మన స్కూల్ బుక్స్తో పాటు వాటికి అంత ప్రత్యేక స్థానం కూడా ఉండేది మరి. ఇక దీపావళి పండుగ అంటారా, ఐదు రూపాయలు ఎట్టి తుపాకీ కొనుక్కుని అందులో పది పైసలు ఎట్టి టేపులు కొనుక్కుని పేలుస్తూ ఉంటే మనమే నిజమైన పోలీస్ ఆఫీసర్లాగా ఫీల్ అయిపోయి ఆనందించిన క్షణాలు మా గొప్పయ్యండి. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో జ్ఞాపకాలు అన్నీ పదిలం. ఏండోయ్ ఏటి ఫ్లాష్ బ్యాకింగ్లోకి వెళ్ళిపోయారా? ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటివి గుర్తు చేసుకుంటేనే మనసుకి ఆనందం ఉంటుంది మరి. మరి ఇక ఉంటానండి, మీ గోదావరి కిట్టయ్య నమస్కారాలు. వినండి వినండి.